హజరత్ మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినం సందర్భంగా మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని జిల్లా వ్యాప్తంగా ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మసీదులు మదరసాల వద్ద నుండి వేలాది మంది ముస్లింలు శాంతి ర్యాలీ నిర్వహించారు. అల్లా సూక్తులను ప్రదర్శిస్తూ పలు పట్టణ కేంద్రాల్లోని పురవీధుల్లో మక్కా మదీనా ప్రతిమలను ఊరేగించారు. దర్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మిలాద్ ఉన్ నబీ పర్వదినానికి తలమానికమైన హజరత్ మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కేశ దర్శనానికి ముస్లింలు దర్గాల వద్ద బారులు తీరారు. ఈ నేపథ్యంలో నగరంలోని పాత ఊరు మాసుమా బీబీ దర్గా వద్ద వందలాది మంది ముస్లింలు భక్తి శ్రద్ధలతో ప్రవక్త కేశ దర్శనం చేసుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శాంతి ర్యాలీకి సహకరించిన జిల్లా పోలీసు యంత్రాంగానికి, ఉన్నతాధికారులకు ముస్లిం మత పెద్దలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రషీద్ అహ్మద్, అనంత పార్లమెంటు వైసీపీ ఇన్ఛార్జ్ నదీమ్ అహ్మద్, పలువురు ముస్లిం మత పెద్దలు, మైనార్టీ నాయకులు, వందలాది మంది ముస్లింలు పాల్గొన్నారు. అతీతంగా ఈరోజు అనంతపురంలో జష్మె మీలాదు నబీ జరుపుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఆసార్లో మహమ్మద్ ప్రవక్త మూహి ముబారక్ దర్శించుకోవడానికి అన్ని వర్గాల ప్రజలు రావడం జరుగుతుంది. ఇస్లాం అంటేనే మానవత విలువలతో, కులం లేదు మతం లేదు, మానవత్వమే ఒక కులంగా భావించి మహమ్మద్ ప్రవక్త నడవాలని చెప్పారు. ఇస్లాం అంటే ప్రతి ఒక్కరూ కూడా ధనికులని కాదు, పేదలని కాదు, అన్ని వర్గాలు ప్రతి ఒక్కరూ దేవుని దగ్గర ఒకటే. రాజైనా, చిన్న ధర కార్మికుడైనా, ఎవరైనా కూడా ఒకటే అని చెప్పి ఇస్లాం బోధిస్తుంది. ఈరోజు యావత్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా మానవ విలువలతో కూడి ప్రతి ఒక్కరు కూడా సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి ఈరోజు